హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివెన్నెల ఛానల్. ఇలా చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, మన గోకర్కాయ ఎగ్ ఫ్రై. మన గోకర్కాయ ఎగ్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చెప్తాను, చూడండి. నేను 1/2 కేజీ గోకర్కాయ ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి సన్నగా. ఒక 4 ఎగ్స్, ధనియా పౌడర్, మన తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం, కొత్తిమీర, తగినంత ఆయిల్, చూడండి, తగినంత అల్లము. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను, చూడండి. చూడండి, ముందుగా గిన్నె పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేడెక్కనిద్దాం. చాలా బాగుంటుంది మన గోకర్కాయ ఎగ్ ఫ్రై అనేది. మనకు చపాతీలో కానీ రైస్లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చపాతీలు అయితే చాలా సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గోకర్కాయ తినని వాళ్ళు కూడా తింటారు, అందుకని గోకర్కాయ ఎగ్ ఫ్రై చాలా మంచిగా ఉంటుంది. అందుకని నేను, మా పిల్లలు తినరు గోకర్కాయ, ఈ విధంగా చేస్తే నేను వద్దా అని చెప్తే కూడా తింటారు. అందుకోసం నేను ఈ విధంగా ట్రై చేసిన, బాగుంటుంది. చిన్న మన ఆయిల్ కాగిపోయినట్టుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసుకుందాము. కొంత ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము. ఈ రెండు లైట్గా బ్రౌన్ కలర్ కావాలి. చూడండి, మనం లైట్ బ్రౌన్ అనేది వేగిపోయి పసుపు వేసుకుందాము. తగినంత ఉప్పు, గోకర్కాయ కూడా వేసుకుందాము. మరీ మెత్తగా కూడా ఉడకబెట్టుకోవద్దు. కాలేజ్లో వండుతారు, చాలా బాగుంటుంది. కొద్దిగా మగ్గనిద్దాము, ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఫ్రెండ్స్ అయింది. ఇదిగోండి, మన గోకర్కాయ చాలా బాగా మగ్గిపోయింది. ఇదిగోండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా వాటర్ కూడా ఉడికిపోతుంది అన్నమాట. కొద్దిగా ఏంటంటే, మనం 3 నిమిషాలు ఉడకబెట్టడం వల్ల గోకర్కాయ అనేది పచ్చి వాసన పోతుంది, అందుకోసమని. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసుకుందాము. ఇంకొకరికి సైడ్కి ఎందుకు అన్నానంటే, తొందరగా ఎగ్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, నేను ఎగ్స్ వేసేసుకున్నాను 4, మిక్స్ చేసుకుందాము. మంట స్పీడ్గా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా 2 నిమిషాలు మూత పెడదాము. చూడండి, 2 నిమిషాలు అయింది, చూద్దాము. ఇవ్వండి, ఆల్మోస్ట్ ఇట్లా మగ్గిపోయింది. 2 నిమిషాలు మూత పెట్టుకోవడం వల్ల మనం అదే స్పీడ్ మంట మీదనే ఫ్రై చేసుకోవాలి మంచిగా. అంత గడ్డలుగా ఉందనుకోండి, కొద్దిగా ఈ గడ్డతో ఇలా నొక్కుంటే సరిపోతుంది. మూత పెట్టకుండా ఇలా వదిలేద్దాము 2 నిమిషాలు. మనకు ఆల్మోస్ట్ ఒకరికే ఎగ్గనే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం పొడి వేసుకుందాము.
ఇందులోనే ధనియా మసాలా, కొత్తిమీర, మంట మీద మనం ఒక 2 నిమిషాలు ఇలాగ వేపుకోవాలి. కిందికి ప్యాక్ చేసుకోవాలి. మన కారం ఉప్పు వేసిన తర్వాత ఏమి ఎక్కువ ఏమి అవసరం ఉండదు. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉంటే సరిపోతుంది. కటింగ్ చేసుకోవచ్చు మనము. ఇదిగోండి రెడీ అయిపోయింది. దీన్ని చేసుకుందాం. చూడండి ఎంతో రుచికరమైన మన గోకరకాయ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సిరివేనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మీ ముందు ఉంటాం.